ఇక నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంతే. నా ఫ్రేములో నా మేధాపలకంలో మేధోపలకం మీద ఏమైతే ఊహించుకున్నానో ఆ రూపం ఇలా ఉండాలి అలా ఉండాలి. ఒక ఏ దర్శకుడైనా పాత్రను ఆలోచించినప్పుడు ఇలా ఉండాలని ఊహించుకుంటాడు. ఆ ఊహకి అట్లా అలా ఫిట్ అయిపోయింది ఆ పిల్ల. రోజాగారు మళ్ళీ వెళ్ళిపోయారా బ్రెయిన్లో నుంచి? వెళ్ళిపోయారు అంతే. ఏమైనా చూడగానే రోజా అప్పుడు ఉన్న వాళ్ళలో అమ్మాయిని చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైతే అమ్మాయిని చూశాను ఇక అయిపోయింది. ఇమీడియట్గా వచ్చాను రూమ్కి, వాళ్ళ నాన్న రమ్మన్నాను. రామ నాన్నకి ఫిక్స్డ్ని అడ్వాన్స్ 25,000 రెమ్యునరేషన్ మాట్లాడింది. ఓకే, అడ్వాన్స్ 5,000 ఇచ్చా. 3 సినిమాలు నాకు చేయాలి ఆ పిల్ల, ఆ తర్వాతే బయట ఎవరికైనా చేయొచ్చు. అట్లాంటి అగ్రిమెంట్ పెట్టాను. ఎందుకంటే అగ్రిమెంట్ పెట్టాను తర్వాత రిలీజ్ చేశాను అనుకుంటుంది అది అమ్మాయి జీ కెరియర్ నాశనం చేయడం మన ఉద్దేశం. కాకపోతే మనకి తప్పు జరగకూడదు. మన సినిమా జరుగుతున్నప్పుడు ఏదో చిన్న సినిమా ఏదో చేసేసి ఏదో మామూలు సినిమా చేసి అయిందనుకో ఇమేజ్ దెబ్బతింటుంది. నేను చేశాను. వాళ్ళ నాన్న ఆ రోజు చెప్పారు, అమ్మా ఆ చెక్ ఇచ్చి 5,000 క్యాష్ ఇచ్చినప్పుడు క్యాష్ తీసుకుని అగ్రిమెంట్ మీద సంతకం పెడుతూ ఇవాళ మీరు రేపటి అగ్ర హీరోయిన్కి అడ్వాన్స్ ఇచ్చారు అన్నాడు. అదేంటండి అగ్రనటి? డెఫినెట్గా నేను ఇంట్రడ్యూస్ చేసే హీరోయిన్ అగ్రనటి అవ్వాలనే కోరుకుంటాను, అది కాదు. ఆయన మీరు అదే మాట అంటే నాది కేవలం నా కూతురు అని ప్రేమతోటో నా కూతురు అని చెప్పడం కదా, నా కూతురు జాతకం ఇది అన్నాడు. నా కూతురు జాతకం ఇది, 10-12 ఏళ్ళు నా కూతురు ఇండస్ట్రీలో ఆల్ ఓవర్ ఇండియా అందరు అగ్రనటులతోటి హీరోయిన్గా చేస్తుంది, అగ్ర స్థానానికి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు. అప్పుడే చెప్పారు ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు. ఆయన చచ్చిపోతుందని చెప్పలా, ఆ తర్వాత ఆ 12 ఏళ్ళు అగ్ర నటిగా ఉంటుందండి, తర్వాత ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు. ఇంకేంది 12 ఏళ్ళు అగ్రనటిగా ఉన్నాక ఏముందండి ఇండస్ట్రీలో ఉండకపోయినా పేరు ఉండిపోద్ది కదా. ఆయన చిర అంటే నా ఉద్దేశం ఏంటంటే మ్యారేజ్ చేసుకుని ఏ ఫారెన్కి వెళ్ళిపోద్ది, ఏ విదేశీలో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోద్ది, సీట్లు అయిపోద్ది అని లెక్క వేసుకున్నాం. సరే అట్లాగే ఆయన చెప్పినట్టు జాతకం అగ్రస్థానానికి వెళ్ళింది. అందరు అమితాబ్ బచ్చన్ కాడి నుంచి రజనీకాంత్ కాడి నుంచి అందరు హీరోలతో చేసేసింది, అందరు శభాష్ అనిపించుకుంది, నెంబర్ 1 బతికినంత కాలం చేసి పెళ్ళి. పెళ్ళి ఎప్పుడు ఇన్విటేషన్ పిలిచింది, వెళ్ళా. పెళ్ళికి వెళ్ళినప్పుడు అప్పటికి కరెక్ట్గా ఆయన 12 ఏళ్ళు అయింది. చూసావమ్మా నాన్నగారి జాతకం గొప్ప జాతకం, 12 ఏళ్ళు అయింది నువ్వు సినిమా ఫీల్డ్కి దూరం అయిపోతావు అన్నారు ఉండవన్నారు. పెళ్లి చేసుకుంటున్నా, ఇంకేముంది నువ్వు పెళ్ళి మీ ఆయనతో సెటిల్మెంట్ అయ్యి నువ్వు రావలేదు సినిమాకి. లేదు సార్ మీరు అట్లా అంటారు అంకుల్ అని. లేదు అంకుల్ మీరు అట్లా అంటారేంటి, నన్ను ఇప్పుడు వదులుతారా? తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ నన్ను వదులుతారా? నా ఏజ్కి తగినట్టు క్యారెక్టర్ క్రియేట్ చేసి నన్ను చేయమంటారు కానీ నన్ను వదులుతారా? నేను చచ్చేదాకా యాక్ట్ చేస్తాను అంకుల్. సంతోషం, నువ్వు యాక్ట్ చేయాలని కోరుకుంటాను, సంతోషం అన్నాను. ఆ అమ్మాయి ఆ మాట అంది, చచ్చేదాకా యాక్ట్ చేస్తాను. నిజంగా అదే జరిగింది. నాకు చచ్చే ముందు ఫస్ట్ సినిమా నాదైతే ఆఖరి సినిమా ఆఖరి షూటింగ్ నాదే. గెలుపు సినిమా, గెలుపు సుహాసిని లయ్య ఈ అమ్మాయితో ఈ అమ్మాయిని లేడీస్ తరపు జడ్జిగా చేశాను. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేశాను. ఆ షూటింగ్ అయినప్పుడు పాత్రికేయులు అడిగారు, ఆవిడ ఎవరికి గెస్ట్ వేషం వేయలేదు ఇంతవరకు మీరు ఇంత స్టార్డమ్ ఉండి, చిట్టిబాబు గారికి మాత్రం గెస్ట్ వేషం ఎలా వేశారని అడిగి అడిగితే ఆ పిల్ల చెప్పిన సమాధానం ఇప్పటికీ ఆ మాట తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళు చెమ్మగలితే, ఆయన ఎక్కడో ఉన్న నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు, నేను ఇవాళ ఇంత స్థానంలోకి రావడానికి మొదటి అలుగు ఆయనే వేయించారు, ఆయన రుణం తీర్చుకున్నాను అంది. అందుకనే ఆయన అడగగానే ఏం వేషం క్యారెక్టర్ ఏంటి కథ ఏంటి ఏమి అడగలేదు ఎంత ఇస్తారు ఏమి అడగలేదు ఆయన అడిగారు. ఏంటమ్మా అయ్యి తర్వాత మాట్లాడుకుందాం, మీ డేట్లు మాత్రం చెప్పండి, నేను ముందు డేట్లు సర్దుకోవాలి, డేట్లు చెప్పండి నేను చేస్తున్నాను చేసేసాను, ఆయన రుణం తీర్చుకున్నాను అంది. ఇప్పటికీ ఆమె చచ్చిపోయిన మాట సన్నివేశం వస్తే ఆ పిల్ల మాట అనకుండా పోయేదేమో, నా రుణం తీర్చుకోకుండా ఉంటే పోయేదేమో, నా గెలుపులో సినిమా గగలుపు సినిమాలో చేయకుండా ఉంటే బతికుండేదేమో, ఆ రుణం అలా పెండింగ్లో ఉండే అమ్మాయిని బతికిచ్చేదేమో, ఆ రుణం అలా మిగిలి ఉండేది, ఆ రుణం తీర్చుకుంటమే ఆ అమ్మాయి జీవితానికి ముగింపు వచ్చిందా? ఆ ముగింపుకి కూడా మళ్ళీ నేనే కారకున్నాయా? ఎంత దౌర్భాగ్యం అంటే ఇలాంటి పరిస్థితి ఒక ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్కి అన్నిటికీ మూలం, ఆరంభానికి అంతమానికి కూడా మూలం నేనవటం. ఆ ఎలక్షన్కి బీజేపీ ఎలక్షన్, నేను బీజేపీ నాయకుడిగా బీజేపీ ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్కి రమ్మన్నా ముందు కర్నూలు వెళ్ళి విద్యాసాగర్ గారికి చేసి అక్కడి నుంచి సిటీకి వచ్చి కిషన్ రెడ్డి గారికి ఇందర్శన్ రెడ్డికి వీళ్ళకి చేసి మెడ్రాస్ వెళ్ళిపోవాలమ్మా.
సో ఒక హెలికాప్టర్ బుక్ చేశాం. ఈ బుక్ చేసిన హెలికాప్టర్ ఏమైందంటే ములాయం సింగ్ ఎక్స్టెండ్ చేసుకున్నాడు. అంటే అప్పుడు ఇన్ని హెలికాప్టర్స్ ఆ రోజుల్లో లేవు కదా, హెలికాప్టర్ ఉన్నాయి లిమిటెడ్ హెలికాప్టర్. ములాయం సింగ్ బుక్ చేసుకున్నాడు, ఆ డేట్ నెక్స్ట్ డేటే మనది పెట్టుకున్నాం బుక్ చేసుకున్నాం. కానీ ములాయం సింగ్ ఎక్స్టెండ్ చేసుకున్నాడు. ఎక్స్టెండ్ చేసుకున్న దాన్ని వాళ్ళు కాదని లేక ఏం చేయలేరు కదా, ఎక్స్టెండ్ చేసుకుంటే అక్కడ నుంచి బయలుదేరి రావాలి. సో ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఇక్కడేమో ఫ్లైట్స్ లేవు, హెలికాప్టర్స్ లేవు. సో టెన్షన్ పడతామని నేనేం చెప్పానంటే 2:30కి జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఉందమ్మా, ఆ ఫ్లైట్లో వచ్చేయండి, నేను ఇక్కడ కార్ అరేంజ్ చేస్తాను. కారులో నేరుగా కర్నూలు వెళ్ళిపోయి చెప్పేసేసి ఇక్కడ మళ్ళీ వచ్చేసేసి ఇక్కడ మీటింగ్ అటెండ్ చేసేసి నైట్ మళ్ళీ నైట్ ఫ్లైట్లో మీరు చెన్నై వెళ్ళిపోదురు కానీ కరెక్ట్ టైమింగ్ సరిపోతుంది, అలా అరేంజ్ చేస్తాను. అంటే మరణం ఎలా తోసుకొస్తుందంటే అందుకనే మూడు ఉన్నాయి, కళ్యాణం, జననం, మరణం. ఈ మూడు సైన్స్ ఎంత డెవలప్ అయినా ఈ మూడు ఆయన చేతిలోనే ఉన్నాయి, పైవాడి చేతిలో ఉన్నాయి, మూడు మన చేతుల్లో లేవు. ఎంత సైన్స్ అయినా సరే అంతే, ఈ మూడు ఎవరికి ఎవరితో కళ్యాణమో, ఎవరు ఎప్పుడు మరణిస్తారో, ఎవరు ఎప్పుడు జననిస్తారో, ఇవాళ సర్జరీ చేసి తొందరగా తీయచ్చేవు కానీ జన ఈ మూడు ఆ మూడు నిర్ణయాలు. అలాగే ఆ రోజు అమరు ఏంటి సార్ మీరు ఇట్లా అంటారు, ఫ్లైట్లో రమ్మంటారు, విజయశాంతి హెలికాప్టర్లో తిరిగింది, మీ హీరోయిన్ విజయశాంతి కన్నా తక్కువ, హెలికాప్టర్లు కావంటర్ ట్రై ఫ్లైట్లో రండి అయితే అంటే అంత స్ట్రెయిన్ అవ్వమంటారు ఏంటి అని అన్నాడు. నాన్న నేను స్ట్రెయిన్ నా డెఫినెట్గా నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ నాకు అందరు హీరోయిన్ కన్నా ఎక్కువే, నువ్వు అలా పిచ్చోళ్ళకి మాట్లాడితే లేదు కదా, ఇవాళ హెలికాప్టర్ లేదు కనుక నేను ఇలాంటి ఆల్టర్ ఏంటి చెప్పానంటే ఉంది అన్నాడు. హెలికాప్టర్ ఉంది, ఒక హెలికాప్టర్ మా ఫ్రెండ్ది, మా ఫ్రెండ్ది హెలికాప్టర్ ఉంది, అఫీషియల్ కాదు అన్అఫీషియల్, నా ఫ్రెండ్ది అది, మా ఫ్రెండ్ది, అతను ఎన్ఓసీ కూడా ఉంది ఆ ఫ్లైట్కి, కాకపోతే 2-సీటర్ ఫ్లైట్, మేము స్టాఫ్ని అటు పంపించేసేసుకుని మేము ఇటు వస్తాము అని చెప్పాడు. ఉంటే దానికే ఉందన్నమా, ఆనందంగా బుక్ చేయమన్నా. ఇమీడియట్గా కర్ణాటక వాళ్ళకి చెప్పాము, రేపు బీజేపీ ఆఫీస్ చెప్పి వాళ్ళు చెప్పటం, వాళ్ళు బుక్ చేయటం, ఆ ఫ్లైట్ బయలుదేరి బయలుదేరేటప్పుడు ఏం జరిగింది, మొత్తం లగేజ్ వీళ్ళు ఆ స్టాఫ్ తోటి పంపించాల్సిన లగేజ్ అంటే వీళ్ళు మొత్తం హెలికాప్టర్ వస్తుంది లగేజ్ పెద్ద హెలికాప్టర్ వస్తుంది లగేజ్ అంతా తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ లగేజ్ వెనక్కి పంపించడం ఈ గొడవ అంతా లేకుండా ఏం చేశారంటే ఈ ఫ్లైట్లోనే ఆ లగేజ్ ఎక్కించారు. ఓకే, ఈ హెలికాప్టర్లోనే, ఇది 2-సీటర్ హెలికాప్టర్, అది అంతకుముందే 5-సీటర్, సో దాంట్లో లగేజ్ వేరు, దీంట్లో లగేజ్ కెపాసిటీ వేరు. ఆ 5-సీటర్ కెపాసిటీలోకి తెచ్చుకున్న లగేజ్ని దీంట్లో ఎక్కించేసారు. వాళ్ళైనా ఎక్కడో అదే మరణం వస్తే అంటే వాళ్ళైనా అఫీషియల్స్ అయినా ఇంత లగేజ్ ఇక్కడ దీనికి కష్టం అండి అని చెప్పడం కానీ ఏదో వాళ్ళకి సౌందర్య హీరోయిన్ టాప్ హీరోయిన్ కదా, అప్పుడు మరి సౌందర్య హీరో వస్తుందని ఆ హీరోయిన్ మనం తీసుకెళ్తామని క్రేజో ఇంకోటో ఇంకోటో ఆ విషయం మీద పట్టించుకోవాలి. ఆ పట్టించుకోకపోయినప్పుడు అది ఆ టేక్ ఆఫ్లోనే ఆ లోడు ఏవి లోడు కింద లాగా బ్లాస్ట్ అయ్యి అది చూసిన వాళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాలు హెల్ప్ అని ఆ బిడ్డారు ఇచ్చిన చూడలేదు కానీ, బట్ ఆ జనాలు చెప్పిన దాన్ని బట్టి కళ్ళమట అలా తిరుగుతూ ఉంటుంది. ఎంత ఆ 2 నిమిషాలు ఎంత శోభ అనిపించిందో, బతికినంతకాలం రాణిలాగా బతికింది, ఎవరి దగ్గర ఒక్క మాట అనిపించుకోలేదు.